సనాతన ధర్మం సనాతన ధర్మం అంటూ ఉంటారు సనాతన ధర్మం అంటే అసలు ఏమిటి నిజానికి హిందూ గ్రంథాలలో చూస్తే హిందూ మతం అనే పేరు కనిపించదు దీనిని సనాతన ధర్మం అనే అంటూ వచ్చారు సనాతనం అనే మాటకు ఎల్లప్పుడూ ఉండేది శాశ్వతమైనది అని అర్థం ఉన్నది ఎన్నో వేల ఏండ్లుగా మహర్షులు ఋషులు దీనిని సనాతన ధర్మం అనే వ్యవహరించారు ధర్మం అంటే ధరించి ఉంచేది సమాజం విడిపోకుండా జాగ్రత్తగా పట్టి ఉంచేది ధారణాత్ ధర్మ ఉచితే అని దీన్ని సంస్కృతంలో అంటారు విడిపోకుండా ఉండాలంటే కొన్ని కట్టుబాట్లు నియమాలు అవసరం ఆచార వ్యవహారాలు ఒక పద్ధతి ప్రకారంగా ఉండాలి అంతేగాక దేవుడు స్వర్గం నరకం ఇలాంటి విశ్వాసాల గురించి ఒకే నమ్మకం ఉండాలి వీటన్నింటినీ కలిపితే ధర్మం అవుతుంది అంటే మతం అనేది కూడా సనాతన ధర్మంలో ఒక భాగంగా చెప్పబడినదే హిందువులు రోజూ చేసే పూజల్లో కలశ పూజ అంటూ చేస్తూ ఉంటారు కలశంలోకి దేశంలోని పవిత్ర జలాల నీళ్లను ఆవాహన చేస్తూ గంగేచ యుమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జైలస్మిన్ సన్నిధిం కురు అని అంటారు అంటే పైన చెప్పిన నదుల అన్నింటి పవిత్ర జలాలను ఈ కలశంలోకి రమ్మని ప్రార్థిస్తున్నారని అర్థం అలాగే చెప్పుకునే సంకల్పంలో కూడా జంబూ ద్వీపే వర్షే భరతఖండే అంటూ భారతదేశాన్నంతా ఒక పవిత్ర భూమిగా వ్యవహరించి చెబుతారు అలాగే పురాణాలలో మన దేశంలో ఉన్న వివిధ ప్రాంతాలలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాల గురించి పద్దెనిమిది శక్తిపీఠాల గురించి వర్ణించబడి ఉంటుంది వీటన్నింటినీ పుణ్య స్థలాలుగా యాత్రా స్థలాలుగా పవిత్ర భావంతో చూస్తారు పెళ్లిళ్ల సందర్భంలో వధూవరులను ఆశీర్వదిస్తూ చెప్పే మహాసంకల్పంలోని వర్ణన భారతదేశ సంస్కృతిని మొత్తం వర్ణిస్తుంది భారతదేశంలోని చిన్ని చిన్ని రాజ్యాలుగా ఒకప్పుడు ఉన్న అనేక రాజ్యాల గురించి మహా చక్రవర్తులు మహర్షులు వేదాలు వేద అంగాలు శాస్త్రాలు కళలు మొదలైన వాటి అన్నింటినీ వర్ణించి చెబుతారు రామాయణంలో శ్రీరాముడు అయోధ్య నుండి లంకాపట్టణం వరకు వెళ్ళిన సందర్భంలో భారతదేశ సమగ్ర వర్ణన కనిపిస్తుంది అలాగే మహాభారతంలో పాండవుల కౌరవుల పక్షాన చేరిన రాజులు రాజ్యాల గూర్చి చెప్పేటప్పుడు భారతదేశం యొక్క అన్ని భాగాలు వర్ణించబడతాయి భారతదేశంలో పుట్టిన ఎవరికైనా విద్యావంతుడు కానివారికైనా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న పుణ్య స్థలాల గురించి అక్కడి పురాణాల గురించి అంతో ఇంతో అవగాహన ఉంటుంది మహాభారతంలో అరణ్య పర్వం పాండవుల అరణ్యవాసం గూర్చి చెబుతుంది ఇందులో పాండవులు అడవిలో ఉన్న జాతుల వారితో కలిసి ఉంటారు అలాగే రామాయణంలో శ్రీరాముడిని యువరాజుగా చేయాలనే సందర్భంలో దశరథుడు అడవిలో ఉన్న జాతి నాయకులందరినీ ఆహ్వానిస్తాడు అడవికి వెళ్లిన రాముడు గుహుడనే నిషాద రాజుతో స్నేహం చేస్తాడు భక్త శబరితో ధర్మ చర్చ చేస్తాడు అడవిలోని జాతుల వారు భారతీయ సంస్కృతిలో అంతర్భాగమే ఈ విధంగా భారత ఖండమంతా ఒకే సంస్కృతి ఒకే ధర్మానికి చెందినది అని అనాదిగా చూస్తున్న విషయం అనేక చారిత్రక కారణాల వల్ల చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడిన మతము సంస్కృతి అన్నింటిలో ఒకే విధంగా ఉన్నట్లు చరిత్ర చెబుతున్నది